Thank you.
ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, భగవానుడు మన కోసం దిగి వచ్చాడు, భగవానుడు మన కోసం దిగి వచ్చాడు, భువిని సత్య సాయిగా నిలిచాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు, భువిని సత్య సాయిగా నిలిచాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు. ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో. రామకథను విన్నాము, రాముని ధ్యానించాము, రామకథను విన్నాము, రాముని ధ్యానించాము, రామా రామా శ్రీరామాని ఆర్తితో విలపించాము, రామా శ్రీరామాని ఆర్తితో విలపించాము, ధర్మమూర్తి శ్రీరాముడు దయచూపాడు, ధర్మమూర్తి శ్రీరాముడు దయచూపాడు, భువిని సత్య సాయిగా నిలిచాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు, భువిని సత్య సాయిగా నిలిచాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు. ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో. గోపాలకృష్ణుని మా పాలి దేవుని, గోపాలకృష్ణుని మా పాలి దేవుని, కృష్ణ కృష్ణ శ్రీకృష్ణాని గొంతెత్తి పిలిచాము, కృష్ణ శ్రీకృష్ణాని గొంతెత్తి పిలిచాము, చల్లని మా నల్లనయ్య కరుణించాడు, చల్లని మా నల్లనయ్య కరుణించాడు, భువిని సత్య సాయిగా నిలిచాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు, భువిని సత్య సాయిగా నిలిచాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు. ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో. హృదయాంతరంగ సాయి శ్రీ సత్య సాయిని, హృదయాంతరంగ సాయి శ్రీ సత్య సాయిని, సాయి 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 శ్రీ సాయి అని భక్తితో ప్రార్థించాము, సాయి శ్రీ సాయి అని భక్తితో ప్రార్థించాము, వరదాభయ దివ్యమూర్తి వరమిచ్చాడు, వరదాభయ దివ్యమూర్తి వరమిచ్చాడు, కరుణారస దివ్య దృష్టి సారించాడు, ప్రేమామృత దివ్య వృష్టి కురిపించాడు,
కరుణారస దివ్య దృష్టి సారించాడు, ప్రేమ అమృత దివ్య వృష్టి కురిపించాడు. ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, భగవానుడు మన కోసం దిగి వచ్చాడు, భగవానుడు మన కోసం దిగి వచ్చాడు, భువిని సత్య సాయిగా నిలిచాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు, భువిని సత్య సాయిగా వెలిచాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు. ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో. జై బోలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీకి, జై బోలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీకి. బాబాగారి దయ వల్ల ఈ దసరా మహోత్సవాల సందర్భంగా ఈనాడు జరిగినటువంటి భీమరథ శాంతి లేదా షష్ఠీ పూర్తులు లేదా సామూహిక వివాహాలు దిగ్విజయంగా బాగా జరిపించినందుకు, ఎంతో ఆనందంగా జరిపించినందుకు, కనుల పండుగగా చేయించినందుకు స్వామికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి బాబావారికి గ్రామాలంటే ఎంత ఇష్టమో చెప్పలేను, చాలా ఇష్టం. ఈ గ్రామాల గురించి ఏమన్నా ఒప్పుకోరు ఆయన, అంతా మంచిగానే చెప్పాలి. ఎప్పుడు అంటాడు ఆయన, భక్తి విశ్వాసము నిలబడిందంటే గ్రామాల వల్లనే అన్నాడు స్వామి. గ్రామాల వల్లే భక్తి విశ్వాసాలు ఉన్నాయి, పట్టణాల వల్ల కాదు, టౌన్ల వల్ల కాదు అని స్వామి స్పష్టంగా చెప్పారు. మరొక మాట అన్నారు, దేశ సంపద, మన దేశ సంస్కృతి, కట్టుబాట్లు, ఆచారాలు నిలబడి ఉన్నాయంటే గ్రామాల వల్లే అని చెప్పారు స్వామి. కనుక ఈనాడు ఈ గ్రామంలో మీ దర్శనం చేసుకోవడం బాబాగారు నాకు ఇచ్చిన ఆశీర్వచనంగా భావిస్తున్నాను. నిజానికి భక్తుల దర్శనం కూడా భగవంతుని యొక్క దర్శనంతో సమానమే. భగవంతుని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమో, భక్తుల దర్శనం చేసుకుంటే అంతే పుణ్యం. ఇక్కడున్న పెద్దవాళ్ళని చూస్తుంటే మా బాబాయిలు, మా నాన్నలు, అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు అందరూ జ్ఞాపకం వస్తున్నారు. మీకు అందరికి కూడా పాదాభివందనాలు. నేను మీ నుండి మీ పాదాలు పట్టుకొని కోరుకునేది ఒకటే ఒకటి, ఈనాడు ఈ సామూహిక వివాహాలతో పాటు మన గీతమ్మ గారు, సౌజన్య గారు నా జన్మదినోత్సవ కార్యక్రమాన్ని కూడా జరిపారు వారు. ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు నేను కోరుకుంటున్నాను. నాకు ఒకటే కోరిక, స్వామి కొరకు జీవించాలి, లేకపోతే అనవసరం నా ఉద్దేశం. బ్రతికితే స్వామి కొరకు బ్రతకాలి, లేకపోతే అనవసరం, స్వామి కొరకే జీవించాలి. ఎందుచేతనంటారా, అన్ని బాధ్యతలు అయిపోయినాయి, సంసార బాధ్యతలు అన్నీ అయిపోయాయి, ఇంకా ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం తిండి దండగా, అనవసరం. అలా కాకుండా దేని కొరకు బతికుండాలి అని నన్ను నేను ప్రశ్నేసుకుంటే, మీ అందరి సేవ కోసం బతికుండాలని, అంతగా మరొకటి లేదు. నాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి నాకు ఇదే కోరిక, అన్ని ఊళ్ళకెళ్ళాలి, స్వామి యొక్క నామం చెప్పాలి, స్వామి సందేశం చెప్పాలి, స్వామి కార్యక్రమాలు జరపాలి. ఇదే నాకు 40 సంవత్సరాల పైనుంచి. నన్ను 40 సంవత్సరాల నుంచి ఎరుగున్న మనిషి కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఎన్ని గ్రామాలు తిరిగానో ఆయనకి తెలుసును. లారీలు ఎక్కువచ్చాను, ట్రాక్టర్లు ఎక్కువచ్చాను, రిక్షాలు ఎక్కువచ్చాను, రోడ్డు వెంబడి నడుకుంటూ వచ్చాను. నేను వచ్చానా, ఆయన రప్పించాడు.
రెండవది చిన్నప్పటి నుంచి నాకు ఒక ఏమన్నా అది వికారమనో ఏదన్నానండి, బయట ఎక్కడైనా భోజనం చేస్తే జ్వరం వచ్చేది నాకు, కాస్త భోజనం ఆలస్యం అయితే జ్వరం వచ్చేది చిన్నప్పటి నుంచి. మన స్వామి సంస్థల కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటే ఎప్పుడు భోంచే ఏం కాదు, హాయిగా ఉందంటే స్వామి మహిమ, ఏమీ కాదు మనకి స్వామి మహిమ. అలా గ్రామాలు గ్రామాలు ఆంధ్రదేశం అంతా తిప్పాను నన్ను, అన్ని గ్రామాలకు వెళ్ళాను నేను, ఒకటి కాదు రెండు కాదు. అందులో ఇందాక మీరు ఆ చెక్క భజన చేస్తుంటే అబ్బా నాకు కూడా ఎగిరితే బాగుండరా అనిపించింది. నేను అలా ఎగిరిన వాడినే చాలా, ఎందుకంటే మున్నంగి అనే గ్రామం ఉంది, ఆ మున్నంగి నుంచి రెడ్లు వచ్చారు, రెడ్లు అనమాట. వాళ్ళందరూ కూడా ఈ చెక్క భజన బాగా అవచ్చు, అందరు ఆస్తిపరులు, మాటలు కాదు. ఆ పంచగింజ కట్టి పైకి కట్టాయంటే జబ్బలు పిక్కలు ఇంత ఉంటాయి, పిచ్చి పిచ్చికి వెళ్తే ఒక డోసు ఇచ్చాయండి, ఈ జన్మకి లేవలేము మనం, అలా ఉంటాయి ఒక్కోడు, బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి. వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చారు, వచ్చి టాకా టాకా డ్యాన్సులు ఎగురుతున్నారు. నేను చూస్తున్నాను దూరం నుంచి, మంచి కోటి గీటేసుకో ఉన్నాను. అప్పుడు నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని, ఈ ఎగరటం చూసి తట్టుకోలేక అరివ్వండరాని కర్రలు నేను కూడా తీసుకున్నాను, తీసుకొని టాకా 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 ఎగురుతున్నాను ప్రశాంతి లైన్లో. మేడపై నుంచి గదిలోంచి స్వామి చూశాడు ఆయన, వేరే ప్రత్యేకం చూడక ఆయన లౌకికంగా చెప్తున్నాను, అన్నీ తెలుసు ఆయనకి. ఆ కిటికీలోని చూశాడు, సరే వీడి సంగతి ఇలా ఉందా అనుకున్నాడు. రాత్రి ఎందయింది మన వాళ్ళు ఆపరే, పల్లెటూరు వాళ్ళని ఎవడు ఆపలేడు, పల్లెటూరు వాళ్ళని ఆపాలంటే పరమేశ్వరుడు ఆపాల్సిందే, ఇంకెవడు ఆపలేడు, పరమేశ్వరుడు ఆపాలి. ఇక అందులో ఆ స్వామికి ఏమో మరీ ఆనందం వేసింది, అరగంటకేమో యాపిల్స్ పంపాడు వాళ్ళకి, ఇంకో గంట అయ్యాక జామకాయలు పంపాడు, ఇంకో గంట అయ్యాక ఐస్ క్రీములు పంపాడు. ఇక వాళ్ళు ఆగుతాం మామూలుగానే అట్లా ఉంటుంది. ఇక వీళ్ళు ఎగురుతున్నారు వీరంగం. రాత్రి 8:30 అయింది, 8:30 ప్రశాంతంలో కార్యక్రమాలు అయిపోయినాయి. స్వామిలో నడుచుకుంటూ వచ్చారు, వాళ్ళు ఎగురుతూనే ఉన్నారు, మేడపైకి ఎక్కారు, నన్ను కూడా చూశారు. వ్యవహారం పైకెక్కి పైకి రమ్మని అనిల్ కుమార్ అన్నారు. అక్కడ ఎవరున్నారు, ఈ సంస్థ లోపల మందిరం పెద్దలు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళంతా కూడా అంటే అధికారులంతా, కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఇటు రావాయి అన్నారు, వెళ్ళాను. ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అన్నారు. ఏం చేస్తున్నావు స్వామి, చెక్క భయం జరుగుతోంది చూస్తున్నాను అన్న. నువ్వేం చుట్టల్లా, నువ్వు కూడా ఎగురుతున్నావు వాళ్ళతో పాటు. ఏంటది నువ్వెవరివి, స్టేట్ ప్రెసిడెంట్వి నువ్వు, 5 కోట్లు గీటేసుకున్నావు, స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి కోట్ వేసుకొని ఏంటి ఆ ఎగరటం, అందరు ఏమనుకుంటారు అన్నాడు. స్వామి సాక్షిగా చెప్తున్నాను. వెంటనే ఆయన పాదాలు పట్టుకున్నా. అందరు ఉండగానే, స్వామి పల్లెటూరు వాళ్ళ చెక్క భజనకి నా సూట్ అడ్డు వస్తే నాకు సూట్ అక్కర్లా, చొక్కాయే వేసుకుంటా. ఈ చెక్క భజనకి నా పదవి స్టేట్ ప్రెసిడెంట్ ఏదైనా అడ్డు వస్తే నన్ను ఇప్పుడు పీకేయండి, దయచేసి నాకొద్దు ఈ పదవి, వద్దు ఈ పల్లెటూరు వాళ్ళతో తిరగాల్సిందే, ఈ చెక్క భజన చేయాల్సిందే, వాళ్ళతో తృప్తిగా ఉండాల్సిందే, అదే నాకు ఆనందం స్వామి అని చెప్పాను. చెప్తే అప్పుడు స్వామి అన్నారు, నాకు నీ సంగతి బాగా తెలుసాయా, నాకు తెలియకనా, ఇక్కడ వాళ్ళు అందరికీ తెలియాలి పల్లెటూళ్ళ భజనలు ఎట్లుంటాయో, వాళ్ళ భక్తి ఏంటో అందరికీ తెలియాలి, అందుకని నీ చేత చెప్పించాను, నీ సంగతి తెలియక కాదు నాకు అన్నాడు ఆయన. నాకు అంతా తెలుసు అన్నాడు. చెప్పి అందరితో ఊరుకోకుండా రేపు పొద్దున కూడా వాళ్ళ చేత డ్యాన్స్ పెట్టిస్తాను చెక్క భజన, ఇప్పటికి ఆపమనయ్యా, రాత్రి 9:30 అయిపోతుంది, ప్రశాంతమైన నిశ్శబ్దంగా ఉండాలా, ఇప్పటికి ఆపమని చెప్పారు. సరే వెళ్ళారే స్వామి చెప్పమన్నారా నాయన అన్నాను. సరే అప్పుడు ఆపారు. మళ్ళీ పొద్దున మందిరం అప్పుడు అన్నారు, స్వామి ఆపారు బాగానే ఉంది, సెలవు స్వామి అన్న. కాదు రేపు పొద్దున మళ్ళీ చేయిస్తాను చెక్క భజన, నాకు భలే ఇష్టం అయ్యా స్వామి చెప్పిన మాట, ఆయనకి బాగా ఇష్టం మన చెక్క భజనలు, మన కోలాటాలు, ఈ పల్లెటూరు, ఈ చప్పుడు, ఈ డప్పులు, బాబురు అంతా ఇంత కాదు, చాలా ఇష్టం. ప్రపంచాన్ని ఏలే పరమేశ్వరుడికి మన గ్రామాలంటేనే ఇష్టము, మన నృత్యాలంటేనే ఇష్టము. అప్పుడు అన్నాడు నాతో అనిల్ కుమార్, వీళ్ళని రేపు పొద్దున కూడా ఉండమను, వీళ్ళందరూ కూడా బట్టలు ఇచ్చి పంపిస్తాను ఉండమని అన్నారు. ఉంటారు కానీ స్వామి బస్సుకి పర్మిట్ లేదు,
బస్సు రాత్రి వెళ్ళిపోవాలా, లేకపోతే కుదరదు స్వామి, బోర్ డబ్బు అయిపోతుంది, పర్మిషన్ కూడా లేదు వెళ్ళాలి అని. అట్లనా? పర్మిట్ లేదు? ఓహో, ఎంత అవుతుంది బస్సుకి? నాకు తెలియదు స్వామి అని. అరే రారా అన్నాడు. లోపల నుంచి తెచ్చారు 40,000 30,000 మూట. ఇది ఇచ్చి పర్మిట్ పెంచుకోమని చెప్పి రేపు ఉండమని చెప్పి అర్థమైందా అన్నాడు. నేను అన్నాను, స్వామి వాళ్ళంతా రెడ్లు, ఏ డబ్బుల కోసం వచ్చేవాళ్ళు గారు, మీరు ఇట్లా డబ్బు ఇచ్చారని చెప్తే నన్ను తీసుకెళ్ళి చిత్రావతిలో బారేస్తారంతే. ఆయన ఇచ్చారే అనుకో, నువ్వు ఎట్లా పుచ్చుకున్నావయా? మేదో భక్తి కోసం వచ్చారంటారు, ఏదో పిల్లగలవాడిని, నన్ను కొన్నాళ్ళు ఉండనేవాడిని స్వామి, డబ్బే వద్దన్న. అప్పుడు అందరూ వంకా చూశాడు. చూశావురా, పైసా ఆశించకుండా పూర్తిగా భగవంతుడిపైన ప్రేమ గలవారు గ్రామస్తులు, పల్లెటూరు వాళ్ళు మాత్రమే అన్నాడు. ఏ స్వార్థం కూడా లేని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు. స్వామి చెప్పారు, ఇదిగా ఈ టౌన్ వాళ్ళు ఉందనుకోండి, టౌన్ వాళ్ళు కానీ సిటీ వాళ్ళు కానీ పలకరించాడు, ఏదో పని ఉందన్నమాట, లేకపోతే పలకరించాడు. పల్లెటూళ్ళల్లో అట్లా ఉండదు. తర్వాత ఆ పట్టణాలు వాటిల్లో ఆ ఫ్లాట్లు అని ఉంటాయి, దిక్కుమాన ఫ్లాట్లు. నాకు ఆ ఫ్లాట్లు అంటేనే మంట, కానీ అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ ఫ్లాట్కి ఏంటి, ఈ గోడ చూస్తే పక్కవాడిది నీది అదే, ఈ గోడ పక్కవాడిది నీది అదే, కింద నేల కిందవాడికి పైది, ఏది నీది? గాలి అంతే, ఏది లేదు నీది. ఇలాంటి ఫ్లాట్స్లో లేచినా లేవకపోయినా బతుకున్నా పోయినా ఏవోవాడికి అక్కర్లేదండి. పల్లెటూళ్ళల్లో అలా ఉండదు. బాబాయ్ బాగున్నావా, పిన్ని బాగుందా, ఓ అక్క బాగున్నావా, అదే రాయలసీమతో ఓ అన్న 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 అని పిలుస్తారు. ఎంత బాగుంటుందో నిజంగా, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప పల్లెటూరులో పుట్టాడు, పుణ్యం చేసుకుంటేనే. కావాలంటే రాడు, కావాలంటే వస్తుందా? పుణ్యాత్ములే ఇక్కడ పుడతారు. చక్కగా ఒకళ్ళు పలకరించుకుంటారు. ఎంత ప్రేమగా ఉంటుందో. ఎవరైనా ఇంట్లో ఏదైనా అయితే అందరు వెళ్తారు. ఎవరింటో పెళ్లి చూపులు అంటే ఊరంతా వెళ్ళి చూస్తారు, వాడెట్టున్నాడో, పెళ్లి కూతురు ఎట్టుంది, పెళ్లి కూతురు, ఊరంతా వెళ్ళి చూస్తారు. అంటే మనమంతా ఒకటే ఒకటే అనే ప్రేమ. ఏదైనా అంటే ఇదిగో కాయగూరలు పంపేవాడు కాయగూరలు పంపిస్తాడు, బియ్యం పంపేవాడు బియ్యం పంపిస్తాడు, పెరుగువాడు పెరుగు పంపిస్తాడు. ఇది ఎక్కడన్నా ఉందా? టౌన్లో సిటీలో జేబు కొట్టుకుండా ఉంటే చాలు, ఏమి ఇవ్వక్కర్లే, అంత ప్రేమ. సరే స్వామి అప్పుడు అన్నాను, సరే కిందకు వచ్చాం. మరునాడు పొద్దున వీళ్ళు మళ్ళీ కోలాటం డ్యాన్స్ వేశారు చెక్క భజన. అప్పుడు స్వామి అందరికి కూడా శాలువాలు ఇచ్చారు, అందరికీ డబ్బు ఇచ్చారు, అందులో చాలామందికి చైన్లు ఇచ్చారు. ఏమి ఆనందపడ్డాడు అంటూ మళ్ళీ పైనుంచి ఇంకోసారి చేయండి అన్నాడు పాపం. దేవుడు అంతటివాడు ఇంకోసారి చేయాలట అంటే ఎంత ఆనందపడ్డాడో, ఎంత సంతోషపడ్డాడో స్వామి మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల నాకు అదేంటో బాగా మొన్న అందరికి సనాతన సారథి తెలుసండి, సనాతన సారథి స్వామి పత్రిక అన్నమాట, అందులో పూర్తిగా రాశాను నేను ఈ మొన్నకి భజనల సంగతి అంతా రాసి. ఇంకో మాట అన్నాను, నాకు ఎంతసేపటికి ఈ పల్లెటూరు వాళ్ళ గ్రామస్తులతో తిరగటం, వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం తప్ప నాకేదో పెద్దలు పదవులు నాకొద్దు, పెద్దవాళ్ళ పరిచయాలు నాకొద్దు, ఈ పల్లెటూరు వాళ్ళు మామూలు వాళ్ళు సామాన్యులు మనంతా ఒకటే అనే భావం నాకున్నది. ఆ సందర్భం ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి చూస్తుంటే నాకెవరో ముసలాళ్ళు పెద్దవాళ్ళు కనపట్టాల, అబ్బే అందరూ నవనవలాడుతున్న పెళ్లి కొడుకుల్లాగానే ఉన్నారు అంతా. చాలా బాగుంది, సంతోషం చాలా బాగుంది. మన దేవుడు పెళ్లి కూతురు చెప్పాలనా? అబ్బో ఓ మాట చెప్పనా, మీరంతా పెళ్ళినాటికంటే ఇవాళ ఇంకా బాగున్నారు. ఇంకా ఎందుకంటే పెళ్ళినాడు ఇంకా కట్నాలు ఇచ్చారా లేదా, బట్టలు పెట్టారా లేదా, బంగారం ఇచ్చారా లేదా, భోజనాలు అందరినీ పిలిచారా లేదా, ఏమీ లేదు. ఇప్పుడు హాయిగా ఉన్నాం, ఇంతకన్నా సార్ శోభ ఏంటి చెప్పండి. అందువల్ల చాలా అందంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఇది స్వామి దయ, ఆయన ఉంటే ఎంత ఆనందపడేవాడు. అదేదోనండి, పల్లెటూరు వాళ్ళు వచ్చారా, ఊటీ తమిళనాడు అనమాట, ఆ పల్లెలు ఆ కొండ జాతి వాళ్ళు వాళ్ళు వచ్చారు ఈయన దగ్గరికి. ఒక్కడు పంచి ఇక్కడ దాకా కట్టాడు, 70 75 ఆ బ్యాచ్ పెట్టి ఎగురుతున్నారు.
స్వామిట్రాని పిలిచారు. నువ్వు అటు ఎగురుతావా అన్నాడు. సరేలే స్వామి, ఇట్లా నడిస్తేనే కాళ్ళు పట్టుకుంటున్నాయి, ఎగరటం కూడానా? మరేంటనుకున్నావు? చూసా, ఇది ఆయన 75, ఈయన 70, వాడు 68, చూసావా? ఎందుకు మీరు ఉన్నారు? ఎందువల్ల అట్లా ఉంటారు పల్లెటూరు వాళ్ళు? బుద్ధి మంచిది, పక్కవాడు బాగున్నాడని భోజనాలు మానుకోరు పట్టణాల్లో లాగా. టౌన్స్లో ఉందనుకో, పక్కవాడు నువ్వు బాగుంటే వీడు భోంచేయడు. రోగం అంతా ఈర్ష్య రోగాలు. అందుకే చూడండి, పట్టణాలు టౌన్లో ఉన్న ఆసుపత్రులు పల్లెటూరులో అక్కర్లేదు. ఎందువల్ల? పల్లెటూరులో బుర్ర బాగుంది, డాక్టర్లు అక్కర్లా. పట్టణాలకు ఎంతమంది డాక్టర్లు అయినా చాలదు. ఎందుకంటే ఇదంతా కంపు అయిపోయింది, బుర్ర అంతా కంపు అయిపోయింది, ఇదంతా ఇరుకైపోయింది, ప్రేమ లేదు. అందువల్ల మీరెంతో ప్రేమగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, హాయిగా భజనలు చేసుకుందాం. మరొక విషయం కూడా చెప్పాలి మీకు, రాష్ట్రంలో అక్కడక్కడ ఏదో ఒకటి రెండు చోట కానీ ఎక్కువ లేదండి బాబా వారి విగ్రహం పెట్టారని విన్నాను. ఒకటి నాకు తెలిసి జగ్గన్నపేట ఈస్ట్ గోదావరి జిల్లా, ఇంకా లేదు ఎక్కడ, వేమూరు వాటిల్లో కూడా పెడదాం అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఇంకా నెల్లూరు జిల్లా కావలి పెట్టాలనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఒక బొంబాయిలో పెట్టారు, బొంబాయి ఇక్కడ ఈస్ట్ గోదావరి నాకు తెలిసినంతలో. అలాంటి సందర్భంలో ఈ గ్రామంలో ఈ మందిరంలో స్వామి విగ్రహం ఇక్కడ పెట్టారు. ఇది చాలా గొప్ప విషయం. ఆ విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ జరిగింది అంటే స్వామి యొక్క కరుణ అని చెప్పి నా పూర్తి విశ్వాసం. బహుశా ఆయన మీరెవడరా కట్టేది, నా పిల్లలు కడతారు చూసుకొని ముందే కట్టించుకున్నాడు అనుకుంటాను. ఎందుకంటే అంతా తన ముందు ఉండాల. ఏ ఊరు బాగుంటుందండి? పుట్టపర్తి చాలా బాగుంటుంది. మంచి వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ తప్ప ఇంకెక్కడున్నారు? ఆయనకు అంత గర్వం వీళ్ళని చూస్తుంటే. అలాగే దేవాలయం విగ్రహ ప్రతిష్ట ఎక్కడ చేస్తారా? ముందు నేను చేసి మా పిల్లల చేత చూపిస్తానన్నాడు, ఇక్కడ చూపించాడు. అందుకే స్వామి యొక్క పర్యవేక్షణతో, ఆయన సంకల్పంతో ఇక్కడ వెలిసిందని చెప్పి నా పూర్తి విశ్వాసం. అంతేకాకుండా ఇక్కడ రైళ్ళకి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ ఆగి ఇక్కడ దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారంటే, ఈ స్థలం చేసిన పుణ్యం విశేషం నా ఉద్దేశం. పూర్వం అలా ఉండేది కాదు. బస్సు ఎక్కిదాం పోదాం, షు బాబు వద్దు, కంగారు పడకండి సార్, బస్సు ఎక్కుదాం పోదాం, జట్కా ఎక్కుదాం పోదాం అని తప్ప ఊళ్ళోకి వెళ్దాం, ఊళ్ళోకి వెళ్ళి చూద్దాం అనిపించేటట్టుగా రోడ్డు మీద వెళ్ళే బస్సుల్ని బండ్లని ఇట్లా లాగినట్టు గుంజేస్తున్నారు. మీరంతా చాలా గొప్పవాడు అనమాట. ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేయిస్తున్నారు. అందువల్ల బాగా కార్యక్రమాల్లో పాల్గొనండి. నాకు అవకాశం ఉన్నప్పుడల్లా వస్తుంటాను. నేను ఇక్కడే స్థిరపడ్డాను, ఇంకెక్కడికి వెళ్ళే పని లేదు. ఏ ఊర్రా మీదంటే పుట్టపడితే అని చెబుతున్నాను. నువ్వు ఎక్కడుంటే అదే నీ ఊరు. ఏమంటావు? ఇక్కడుంటే అమెరికా జపాన్ చేస్తే పిచ్చెక్కింది అనుకుంటారు. నాకు అమెరికా అంటే అనుకోండి, వీడికి మెంటల్ ఎక్కింది అనుకుంటారు. ఏంటి మా అమెరికా నీది ఎట్ట అవుతుంది ఇక్కడ తిరుగుతూ? ఏమండి? అందువల్ల నేను గుంటూరు అది వదిలిపెట్టి 25 అయింది. ఇవాళ వెళ్ళినా గుర్తుపట్టేవాడు ఎవడూ లేడు. కానీ ఇక్కడ పుట్టపర్తి ప్రాంతాలలో ప్రశాంతానికి వచ్చేవాళ్ళల్లో నన్ను తెలియని వాళ్ళు లేరు. అది స్వామి యొక్క కరుణ అన్నమాట. అందులో ముఖ్యంగా ఆ పుట్టపర్తికి వస్తుంటానా, ఆ పువ్వులు అమ్ముకునేవాళ్ళు, ఆ జ్యూసులు అమ్ముకునేవాళ్ళు, కాయగూరలు అమ్ముకునేవాళ్ళు గంపలు వేసుకొని వస్తారు. సార్ బాగున్నారా, సాగున్నారా అంటే అబ్బా లైఫ్ అంటే నాదేరా అనిపిస్తుంది నాకు. నిజం, లైఫ్ అంటే నాదేరా, లేదా ఎవరు పలకరించే దిక్కా మోక అవతలని. మనకింత మంది ఉన్నారు, నాకేంటిరా అనిపిస్తుంది. అందువల్ల మీ సేవ చేసుకోవాలనుంది నాకు. ఇక్కడే స్థిరపడ్డాను, బాగా కార్యక్రమాలు చేసుకుందాం, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం. మీరు ఆనందంగా ఉండండి. పెద్దవాళ్ళు కనుక పిల్లలంతా కూడా స్థిరపడ్డారు, ఎవరి ఆస్తులు వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ నుంచి మన కోసం జీవిద్దాం. ఇప్పటిదాకా సంసారం కోసం జీవించాం, ఇప్పటి నుంచి మనకి మనం జీవించడం అంటే ఏంటి? భగవంతుడు భజన చేయటం, భగవంతుడి సేవ చేయటం. సరేనా? సెలవిస్తారా నాకు? సమర్థ సద్గురు సాయినాథ్ బాబా మహారాజ్కి, సమర్థ సద్గురు సాయినాథ్ బాబా మహారాజ్కి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి.